చట్టబద్ధత చేయవలసిన పనుంది, దానికోసం కృషి చేస్తాం అని మీ అందరూ సెలవు చేసుకుంటున్నాను. అలాగైతే ముస్లిం సోదరులు ఏదైతే బీసీ ఏబిసిడిఈ ఉందో ఈలోకి వస్తారు వాళ్ళు, మరి ఆ ఈని తీసేస్తారు అని వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. మనలో మనకి విద్వేషాలు కలిగి రెచ్చగొట్టాలని చూస్తున్నారు వీళ్ళు. వాళ్ళ మాటల్లో పడకండి, తీసే ప్రసక్తే లేదు. ఆనాడు మన బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి దేశంలోనే మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించాం. అన్ని కార్పొరేషన్ కలిపి 75,000 కోట్ల రూపాయలు ఆనాడు మనం ఇవ్వడం జరిగింది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు, అలాగే పేద విద్యార్థులు వాళ్ళు యువ పారిశ్రామికవేత్తలకు రుణాలు, అలాగే విదేశాలు వెళ్లి చదువుకోవడానికి అవకాశాలు, అలాగే కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి రుణాలు, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అందరు కూడా ఇదే ఏదైతే ఉరకలెత్తిన ఉత్సాహంతో ఈనాడు మీరు నన్ను ఆహ్వానించారు. ఇంతటి వేడి తగ్గకూడదు. నా కార్యాధురణం, నా సుఖం, నా నిద్ర. మన పని పూర్తయ్యే వరకు ఎటువంటి రాగద్వేషాన్ని పెంచుకోకండే, నిద్రపోవద్దు, మేలుకునే ఉండండి. మన ఆలోచనలు ఎప్పుడు మేలుకునే ఉండాలి, ఉద్యమించాలి. మనం ఉద్యమించి ఇప్పుడున్న వైకాపా పతనం మనం తిరిగి కూటమి అధికారంలోకి వచ్చే బాధ్యత మీ ప్రతి ఒక్కరి భుజస్కంధాలపై ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సారే జహాసే అచ్చా హిందూ సీతా హమారా, హమ్ బుల్బుల్ ఇస్కే ఏగుల్ సీతా హమారా. జై హింద్ మేరా మా మేరా భారత్, జై హింద్ మేరా భారత్, జై హింద్ మేరా భారత్.